అందరికీ శనాతులు నేను మీ సౌమ్య సాంప్రదాయాలకు పెట్టింది పేరు వేడుకలకు ఉత్సవాలకు నిలయం వరంగల్ అలాంటి వరంగల్ జిల్లా 58 డివిజన్ గుండ్ల సింగారం గ్రామంలో ఈ రోజు తీజ్ ఉత్సవాలు కార్పొరేటర్ కల్పన సింగలాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈ వేడుకకు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్ మరియు V6 ఫేమ్ బితిరి సత్తి గారు మరియు మంగ్లి గారు ఇక్కడ ఈ వేడుకకు రావడం జరుగుతుంది అలాంటి వేడుకలో పాల్గొనడానికి మనము ఒకసారి వెళ్ళొద్దాం పదండి प्रस्तम मन वद्दा 58 डिविजन वरंगल अर्बन जिल्ला संत सेवालाल अध्यक्षुडु मन वद्दा उन्नारु सिंगलाल गारु वारि माटल्लो ई वेडुकनु ई वेडुकलो जरुगुतुन्नटुवंटि कार्यक्रमाल गुरिंचि ओकसारि प्रत्यक्षंगा अडिगि तेलुसुकुंदां चेप्पंडि नमस्ते नमस्कारं ना पेरु भानुत सिंगलाल संत सेवालाल अध्यक्षुडु वरंगल अर्बन ई रोजु चाला शुभ परिणामं इला मा माजी एम्मेल्ये प्रेजेंट माजी एम्मेल्ये रमेश अन्नगारिकि फस्ट कृतज्ञतलु तेलुपुतू टिकेट केटायिंचिनंदुकु अन्नगारिकि कृतज्ञतलु ईरोजु सेवलाल महा प्रांगणंलो पेद्द जात्र जरगबोतुंदि मा जाति लंबाडी जातिनि राष्ट्र लेवल्लो देश लेवल्लो मेमु परिचयं चेयालनि तीज अंटे माकु आराध्य दैवं चाला पेद्द एत्तुन पंडुग जरुपुकोवालनि चाला मंदिकि गिरिजनुलकु तेलियदु ई संस्कृतिनि अन्नी जिल्लाल वारीगा व्यापिंची पेद्द एत्तुन पंडुगलागा जरुपुकोवालनि दसरा एला जरुपुतारो दीन्नि कूडा अदे विधंगा जरुपुकोवालनि मेमु अंदरिकी वेडुकुंटू जिल्ला जिल्ला तिरुकुंटू मेमु अंदरिकी चैतन्यवंतं चेस्तुन्नामु एंदुकंटे संस्कृतिनि मर्चिपोवद्दु लंबाडी जाति इयाल राष्ट्रंलो 12% वरकु उंदि आ जातिनि मेमु कापाडुकोवडं कोसं मा संस्कृतिनि कापाडुकोवडं कोसं ఈ పెద్ద ఎత్తున దీనికి రాష్ట్రంలో ఇది పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడే మేము ఈ చేసుకుంటూ ఈ పండుగను చాలా భారీ ఎత్తున మేము చేసుకుంటున్నాము దీనికి సహకారం మా మేయర్ గారు మా ఎమ్మెల్యే గారు మాజీ అలాగే ఎంపీ గారు ప్రెజెంట్ ఉన్న ఎంపీ గారు మాకందరికి సహకారాలు అందిస్తున్నారు దీనిని మేము ప్రభుత్వ పరంగానే ఈ పండుగను జరుపుకుంటున్నాము అలాగే మా బంజారా కాలనీ వాసులు అందరూ దీనికి సహకరిస్తూ ఈ పండుగను మహా జాతరలాగా జరుపుకునే విధంగా అందరూ సహకరిస్తున్నారు దీనిని మేము ఇంకా పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఇక్కడే బంజారా భవన్ 2 కోట్ల రూపాయలతోని బంజారా భవన్ ఈ రోజు శంకుస్థాపన జరగబోతుంది ఇయాల తొలి అడుగు మేము సాధించినం ఎందుకంటే బంజారా భవనకు 2 ఎకరాల భూమిని ఇదివరకు మాకు కేటాయించలేదు చాలా కష్టాలు పడి చాలా కేసులై మేము ఈ రకంగా యుద్ధం చేస్తే గాని మాకు కేటాయించలేదు ఈ ప్రభుత్వం మాత్రం మాకు కరుణించి మాకు 2 ఎకరాల స్థలం దాదాపు 10 కోట్ల రూపాయల స్థలాన్ని మాకు కేటాయించింది దాని కృతజ్ఞతగా కేసీఆర్ గారికి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారిని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంత మంచి కార్యక్రమానికి ఇంత మంచి మహాత్తరమైన పెద్ద ఎత్తున మాకు 12 కోట్ల రూపాయలు సుమారు 10 కోట్ల రూపాయల ల్యాండ్ 2 కోట్ల రూపాయల బంజారా భవన్ ఇంకా 10 కోట్ల రూపాయలతోని మాకు జీవో రిలీజ్ అయ్యింది అది సేవాలాల గుడి కోసం ఆ దాన్ని కూడా మేము కట్టి తీరుతాము అలాగే ఈ కలెక్టర్ గారికి మాకు భూమి కేటాయించినందుకు ఎమ్మెల్యే గారు సహకరించినందుకు మంత్రి గారు కడియం శ్రీహరి గారిని మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా మేము భవిష్యత్తు కార్యక్రమాలు చాలా పెద్దెత్తున ఉన్నాయి దాంట్లో ఇక్కడ చాలా మంది వీడియోస్ ఉన్నారు వాళ్ళకు కుట్టు పరిశ్రమ మా జాతి డ్రెస్ కోసం కుట్టు పరిశ్రమ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అలాగే బంజారా భవన్ పైన ఇంకొక ఫ్లోర్ అంటే ఇంకొక 2 కోట్లతోని మేము స్టార్ట్ చేసి వాళ్ళకు మిషనరీస్ అందించి వాళ్ళకు జీవనోపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము అలాగే బంజారా కాలనీ వాసులు కూడా అలాగే కోరుకుంటా ఉన్నారు వాళ్ళకు బయట పోతే సెక్యూరిటీ లేదు ఈ రకంగా దాని వాళ్ళకు వీడియోస్ 250 మంది వరకు ఉన్నారు వాళ్ళు ఈ రోజు వాళ్ళు పాపం ఎప్పుడో ఇందరమ్మ ఇళ్ళు ఇచ్చి చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకు బయటికి పోయి జీవనోపాధి తెలియదు కాబట్టి ఇక్కడే వాళ్ళకు జీవనం గడుపుకునేలాగా రోజుకు వాళ్ళకు కనీస వేతనం రావాలి అనే విధంగా మేము బంజారా భవన్ పైన ఇంకో కుట్టు పరిశ్రమ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము దానికి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము ఇంతవరకు దానికి వాళ్ళు సానుకూలత వ్యక్తం చేశారు అలాగే చాలా ఇవాళ 20 కోట్ల రూపాయలతోని ఈ 58 డివిజన్లో అన్ని రోడ్లు మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలనే ధ్యేయంతో ఇవాళ అన్ని శంకుస్థాపనలను ఉదయమే అయిపోయినాయి కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ కల్పన సింగ్లాల్ గారు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు అక్కడ వంగపాడులో కోటిన్నర అంటే 100
కోటి 50 లక్షలతోని అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ కట్టడం జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా మాకు శాంక్షన్ అయింది. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్, అన్ని కమ్యూనిటీ హాల్స్ చాలా శాంక్షన్ అయినాయి. మొత్తం 27 కోట్ల రూపాయలతోని మా డివిజన్ అభివృద్ధి చెందిందని, అలాగే రానున్న గవర్నమెంట్లో మేము కూడా పాలు పంచుకుంటామని కోరుకుంటున్నాము. సంబంధించినటువంటి లంబాడి సోదరులు తీజ్ ఉత్సవాలు ముగిస్తున్నటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పవిత్రమైనటువంటి పండుగ, ఆ జాతికంటూ ఏకైక పండుగ, వేరే పండుగలు బంజారాలను లంబాడిల్లో ఉండవు. ఇది ఒకటే వారికి నాకంటూ అనే పండుగ ఒక ఈ పండుగ. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అన్ని పండుగలు చేసుకుంటున్నాం. ఈ పండుగను పెళ్లి కావలసినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరంలో ఒక 9 రోజులు నిష్టగా ఈ గోధుమలను పెంచడం జరుగుతుంది. 9 రోజులు దాన్ని గోధుమలను పెంచుతారు. అయితే అక్కడ ఉండేటువంటి బుట్లు కనబడుతున్నాయి. ఆ బుట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఒక బుట్టి ఒక పెళ్లిగాన అమ్మాయికి సమానం అన్నట్టు. ఎన్ని బుట్లు ఉంటే అంతమంది అమ్మాయిల పేర్ల మీద బుట్లు పెట్టినట్టు. ఆ 9 రోజులు వాళ్ళ ఆట పాటలు, ఎందుకంటే ఇప్పుడు కష్టజీవులు, సంవత్సరానికి ఒకసారి అవకాశం వస్తుంది కనుక ఆ 9 రోజులు వాళ్ళ అలసట అంతా తీర్చుకొని వాళ్ళకు ఉండేటువంటి కల్చరల్ ఏదైతే ఉందో యాక్టివిటీ, అటు ఆట పాటలను అంత అక్కడ ప్రదర్శిస్తారు, దేవతలను పూజిస్తారు. ఆ 9వ రోజు ఇవాళ తీసుకపోయి నిమజ్జనం చేస్తారు. అంటే ఆ గోధుమ ఎంత పచ్చగా పెరుగుతుందో ఆ తండ అంత బాగుండాలి, ఈ ప్రాంతం అంతా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని దానిలో అర్థం. అమ్మాయిలు వాళ్ళు కూడా మంచి భర్త దొరకాలని దానికి ఉండే దాని వెనుక ఉండే సారాంశం అన్నట్టు. అంటే ఎక్కువగా ఒక భక్తితో కూడుకున్నటువంటి ఒక విశ్రాంతి దశలో, అంటే ఒక 9 రోజులు మళ్ళీ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కనుక సర్వం దాంట్లో ధారపోసి వాళ్ళకు ఉండేటువంటి ఆ సంస్కృతి కార్యక్రమాలను అందరినీ ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, అంటే లంబాడీల కంటూ ఉండేది వాళ్ళ డ్రెస్ ఒకటి, మీరు చూస్తా ఉన్నారు వాళ్ళ సొంతం భాష ఒకటి, గోర్బోలి అంటారు,
ఒక తీజ్ పండుగ ఇది నా ఎట్టు ఉన్నాయి ఇవాడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దేవల్ల నా గ్రామ పంచాయతీ నా తండాలో నా రాజ్యం అది ఇంకొకటి మాకు యాడ్ అయ్యింది అది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులలో ఈ తీజ్ పండుగను ప్రభుత్వం చే గుర్తించబడి ప్రతి తండాకి గ్రామ పంచాయతీకి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పించి దీన్ని ఇంకా పునర్జీవం పోసినట్టు ఒక ఎంపీగా ఆ జాతిలో పుట్టిన బిడ్డగానే కృషి చేస్తా సేవాలాల్ మహారాజు నవరాత్రి ఉత్సవాలు సీజ్ పండుగ వరంగల్లోని సింగారం అర్బన్లో ఇక్కడ సీజ్ పండుగ జరుగుతుంది వారందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఏది ఏది ఏమైనా సరే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతుల పేరు మీద కులాల పేరు మీద దాదాపు కేసీఆర్ గారు హిందూ ముస్లిం లంబాడీస్కు అందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వారి పండుగలను కూడా ఎంకరేజ్ చేస్తూ నిజంగా ఈ రోజు చీజ్ పండుగ ఇక్కడ చాలా ఘనంగా కూడా జరుగుతుంది ఇక్కడ సహకరించిన ఇక్కడ సింగుల కల్పన కార్పొరేటర్ గారు లాస్ట్ టైం కూడా ఇదే లెవెల్ లో కూడా ఉత్సవం కూడా ఇక్కడ జరిగింది ఏది ఏది ఏమైనా లంబాడీలు అంటే ఊరుకు దూరంగా ఉండి అడవులలో ఉండి చెట్లలో మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండేవారు మరి ఈ రోజు వారిని గుర్తించి కేసీఆర్ గారు పెద్ద తండాలుగా ఉన్న వాటిని గ్రామ పంచాయతీలుగా చేసి దాదాపు ఎన్నో గ్రామాలను కూడా ఈరోజు డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొస్తుంది ఏది ఏమైనా ఈ రోజు ఈ పండుగ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మాకు సంతోషంగా ఉంది ఈరోజు 58 డివిజన్ వరంగల్ అర్బన్ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న 58 డివిజన్ లో బంజారా సంస్కృతికి ఉట్టుపడేలా ఇలా సేవాల సంత్ మహారాజు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరపడం జరుగుతున్నది. ఇదేంటంటే బంజారాల సంస్కృతిని సాంప్రదాయాలను మంటగలవకుండా వాళ్ళ ఉన్న సాంప్రదాయాలను ముందు నడుపుకుంటూ రానున్న తెలివని ఇంకా జరగబోయే ప్రజలకు కూడా తెలియజేయడానికి వాళ్ళు ఎంతో ఘనంగా నేర్చుకుంటున్నారు. దీన్ని ఈ సాంప్రదాయాన్ని ఇలానే కొనసాగించాలని వాళ్ళకు రాబోయే తరాలకు ఇంకా మన సంస్కృతి ఇట్లా ఉంది అని చెప్పడానికి ఎంతో ముందు చూపడానికి మా 58 డివిజన్ ఉన్న బంజారా ప్రజలందరూ కూడా ముందు ఉండడం జరుగుతుంది. కనుక వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇలానే మీ సాంప్రదాయాలను అందరికీ తెలిసే విధంగా ముందుగా తీసుకెళ్లి అందరూ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అల్వాల్ రాజ్ కుమార్, టీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. సెలబ్రిటీ సత్తున్నారు కాబట్టి సహకరించవలసిన కోరుకుంటూ ఇప్పుడు తెలంగాణ కళాకారుల చేత ఓ చక్కని జానపదం తమ నిడిమూర్తి మధు గారి చేత మన వద్ద ఉన్నాను వారి మాటల్లో ఈ గుడి గురించి మరి గురించి అసలు ఆ తీజ్ పండుగ అంటే ఏంటి దాని చరిత్ర గురించి వారి మాటల్లో ఈ వేడుకల గురించి ఒకసారి అడిగి తెలుసుకుంటాను. చెప్పండి. నమస్తే. మరి తీజు అనేది పెద్ద గొప్పగా మేము చాలా ఘనంగా తీసుకుంటాను. గత 3-4 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో కూడా అంత చాలా సంతోషిస్తాం. మరి మా అధ్యక్షుడు బాణోదు కల్పనా సింగాల్ గారు కార్పొరేటర్ కూడా మాకు ఎన్నో విధంగా సహకరిస్తుంటా మా తీజ్ ఫెస్టివల్ చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ మన బంజారా భవన్ అయితే మా తీజ్ ఫెస్టివల్ అయితే ఎన్నో రకంగా మా చాలా మా ఆరోగ్యంగా కూడా నెక్స్ట్ ఇప్పుడు మాజీ అయిపోయిన గారికి మళ్ళీ 3 నెలలకు గతంలో మళ్ళీ తిరిగి వచ్చి మినిస్టర్ గా అయిపోయాడని మాకు చాలా కోరుగా మేము మాట్లాడి ఈ విషయంలో కేసీఆర్ గారు రుణపడి ఉంటాము. ఎందుకంటే మా జాతి మొత్తం కేసీఆర్ గారు రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. మాకు ఎన్నో విధంగా ఈ మా కులానికి అనగదాన కులానికి బయట తీసుకొచ్చి మాకు తీజ్ ఫెస్టివల్ లో తెలంగాణ పెద్ద జాతర చేయడానికి మాకు చాలా అనుకూలంగా సహకరిస్తున్నారు. కాబట్టి మేము ఈ పార్టీ కానీ తెలంగాణ పార్టీ కానీ మా జాతి మీద రుణపడితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
అదేసుకుంటూ ఉపరిస్తారు. మరి చలికాలం వస్తున్నారు, ఇప్పుడు ఆనకాలమే కదా, ఏమో మళ్ళా మీరు కూడా అక్కడ తండలకి వెళ్ళి పంజల రైళ్ళకి వస్తుండ్రా, మెల్లగా యూనివర్సిటీలకు వచ్చేసిండ్రా, చాలా మంది తండల లేరా, ఇయల్ల తండాల మీద జెండాలు ఎరుగుతున్నాయి, అంటే తండాల మీద జెండాలు ఎగురుతున్నాయి అంటే కారణం ఎవరు, మీరే, మీరంతా యూనియన్ అయ్యిండ్రు, అయిన రాకాలేరా, ఎందుకు నవ్వుతున్నారు మీరు, తండాల గుండెల మీద జెండాలు ఎగురుతున్నాయి అన్న సఫాట్లు కొట్టకుండా నన్ను కొట్టుండ్రి, ఇట్లనే ఉంటారా, నేను వచ్చిన ఫస్ట్ ఫస్టే గీరికి అఫ్తరే మాట కఫ్తనే లేరు అంటే నేను కూడా నాయకే పెట్టుకోవాలా, మళ్ళీ చెప్తుండ్రి, అరే మనం అంత చుట్టాలం చుట్టాలం ఇప్పుడు జనంలో కలిసిపోయినాం, మీ తీర్చాక అయితే ఊతులకు బాగా వెళ్తుంది అన్నారు, వెళ్ళిందా మరి ఊతు, ఊతులు ఏ రాయిరా, ఏందా సఫడాకుండా వద్దిగానే వలతారు, గాయ గాయ చేస్తారు, చీటీలు కొట్టరానే మీరు అన్న ఒక లైన్ రాసిండు ఏమంటే, చెప్పితేనో నీ దేవా శరంగా చూడాలే రావా, ల్యాండ్ ఫోన్ అయినా హ్యాండ్ రైడ్ అయినా హ్యాండ్ ఇస్తుంది నా ఫోరీ, యాంటీ వైరస్ లేని దివారి అది నిజమనుకోకూడా హౌలే, యాండ్ ఇస్తుంది నా ఫోరీ అన్న పదాలన్నీ ఈ యాండ్తో రాయబడినాయి, ఈయన రాస్తే నేను వాడిన గొప్ప కాదు, అన్న ఎక్కడో ఊరు నాది ఎక్కడో ఊరు కానీ అందరిని కలిపింది మన తెలంగాణ, వచ్చినాక మన అందరిని నాయకుల్ని కానీ కళాకారుల్ని మన యాస భాషలకు మన పండుగలకు ఒక ఇంపార్టెన్స్ వచ్చిందంటే తెలంగాణ వచ్చినాక, అవునా కాదా, ఏమప్పా మీరు కాదా, ఏమండి మీరు కాదా అండి, ఎవరండి మీరు, చప్పట్లు కొట్టడం కుదరట్లేదండి మీకు, ఏమిటండి బాబు చేతులకు కూడా బంగారు సొమ్ములు పెట్టుకున్నారు రాలిపోతాయా, ఎందుకండి సురేంద్రనాయ్ గారు ఇలా కూడా ఫాట రాయండి చెప్తాను మీరు, అట్లా మా దోస్తాను కుదిరింది అన్న దయాకర్ అన్న సతిగాడు అంటే ఏ లోంకర పెట్టుకొని ఇట్లా చూస్తారన్న, ఇప్పుడు ఆని కూడా ఒక హీరోయిన్ ఉండబోతున్నది, ఒక సినిమా తీయబోతున్నాడు, ఆడు కూడా లవ్లో వడిపోతున్నాడు, ఆని కూడా థియేటర్ ఉంటుంది పాట కదా, నా బేబీని బేబీ అని ఫిలిస్టాట్ చేసింది ఎవరు రాడు, సింగ్లాల్ నాయక్ అన్న అక్క కల్పన అక్క ధన్యవాదాలు అక్క, మీరు మరింత ముందుకోవాలన్నా నువ్వు ఒక ఫట్వారి ఈఆర్ఓ కారు నుంచి వచ్చినవంట, నువ్వు ఇంకా ఈఆర్ఓ కాదు నువ్వు ఇప్పుడు హీరో అయినవు, నువ్వు ఇంకా గొప్పను అవుతావన్నా, ఆ లక్షణాలు నీకు ఉన్నాయి కదా అన్న, అవుతావన్నా నువ్వు, మీరు అందరు ఆశీర్వాదం ఉండాలి, సింగన్న ఏంటో మన అందరం ఉండాలి ఎప్పటికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.
పైన అంబలి వాసన వచ్చేదో ఆ అంబలి వాసన లేదు భౌతికంగా బాల గోపాలు మరణము ఎలా 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 జరిగేనే తల్లి తప్పిదము జనం గుండె మీద దాడి చేసే కాలము నేల మీద నిరుపేదల సూర్యుడు అస్తమించెనో తనురాడని చిమ్మని చీకటి రాజ్యమేల వచ్చెనో ఆయన ఆశయాల వ్యవసాయం విస్తరించే వేళలు ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము భౌతికంగా బాల గోపాలు వరణము బంజరు భూముల్లో తిరిగి బాధపడ్డ కాళ్ళయ బంజారా బతుకులకు రెండు కళ్ళు బాలయ ఆకలని ఏ గడపలో అన్నమడగ నోడయ అందరి ఆకలిని తీర్చే పూరు నడిపినాడయ నెత్తి మెరుగుతున్నగాని కత్తెర కూలొంగిపోక కత్తరు చొక్కా కదరుకు కత్తెర వేసినోడు ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము భౌతికంగా బాల గోపాలు మరణము ఇప్పటి పిల్లలంటే ఈ స్టైల్ గా బట్టలు వేస్తున్నారు ఈ స్టైల్ గా మాట్లాడుతున్నారు నా మూసాలు అంతా ఎట్లా మాట్లాడతారు ఇట్లానే చెప్తారు ఇవాళ పండుగ ఉన్నది అమ్మా ఉద్గాల రా బిడ్డ అని చెప్పిన ఇప్పుడు అన్న వచ్చేది ముసాలరా నీకేమని చెప్పినా పైసలు అని చెప్పినా ఇచ్చావాడు కూడా చేస్తా చెప్తారు మూడియా సార్ మూడియా మేము నీ ముఖం సక్క ఉంటే నా ముఖం సక్క ఉంటుంది నా ముఖం చక్కగానే ఉన్నది రా ఇంత తాత ముఖమే కుక్క ముఖం కుక్కకి చక్క అమ్మాట అన్నమాట కాబట్టి ఉన్నాయి ముసలమ్మా తాత ఉన్నాడమ్మా నా తొర్రల నాయుడు నీ తాత నీ తొర్రకి రావని పనులు మంచిగా మంచిగా చేస్తాలే బిడ్డ పండుగ అంటే నా చిన్నతనం నుంచి చూసినా మంచిగా అల్లమ్మాడి డ్రెస్ వేసుకోవాలి మంచిగా ఆడాలి పడాలి అన్ని చేయాలి ఈ పడకాకు ఏం చెప్పాలి అయ్యా మన సాంప్రదాయం గౌరవించాలందరినీ నేను పడకావుని అంట పడకావుని అంట ఏమన్నా అనుకోని నేను చెప్తున్నా అందరికి లమ్మాడోళ్ళు అయి ఉండి సాంప్రదాయం అదేమి సాంప్రదాయం గౌరవించకపోతే అలా పడతావే అంట అన్నకు ఆడపిరా లేదు కొడుక ఏమవుతుంది రెండు రోజులు పండుగ పూట
బొమ్మో